ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండే కర్జు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. కిరణ్ బేడీ కన్నా షాజియా ఇల్మీ అందంగా ఉంటారని ట్వీట్ చేశారు. సీఎం అభ్యర్థిగా షాజియాను ప్రకటించి ఉంటే బీజేపీ విజయం ఖాయమయ్యేదన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు వెనక్కు తగ్గారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కడంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కర్జు ముందుంటారు. ఇటీవలే రాష్ట్రపతిగా కత్రినా కైఫ్ ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేసి విమర్శలు ఎదుర్కొన్న కర్జు మరోసారి అలాంటి కామెంటే చేసి సంచలనం సృష్టించారు. తాజాగా ట్విట్టర్ లో కర్జు కిరణ్ బేడీ కన్నా షాజియా ఇల్మీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఢిల్లీలో బీజేపీకి తిరిగి లేకపోయేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అందమైన ముఖాలకే ఓటు వేస్తారన్న ఆయన షాజియా సీఎం అభ్యర్థిగా నిలబడితే ఎప్పుడూ ఓటు వేయని తనలాంటి వారు కూడా ఓటు వేస్తారని చమత్కరించారు. మంది దండెత్తడంతో ఆయన వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. విమర్శకులు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను పెంపొందించుకోవాలని సూచించారు.